चंगाई करता है दीवानों ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవే బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేనయా రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పొందండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్య భాగాన్ని మనం చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4:17-18 వరకు మనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక పోసిన పౌలు రోమా సంఘానికి, రోమాలో ఉన్న వారికి పత్రిక రాస్తూ ఉన్నాడు. మరి 4:17 ఇక్కడ ఈ సందర్భం అబ్రహాము గురించి కొన్ని విషయాలు, అబ్రహాము యొక్క సీక్రెట్ గురించి కొన్ని విషయాలు ఆయన బయలుపరచడం జరిగింది. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేనికి స్తోత్రాలు, హల్లెలూయా. ఈ అబ్రహాము ఎలాగంటే తాను విశ్వసించిన దేవుని ఎదుట అంట, అనగా మృతులను, ఎవరిని విశ్వసించాడంట, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుణ్ణి విశ్వసించాడు. లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మృతులను సజీవులుగా చేయగలడు, లేని దానిని ఉన్నట్టుగా పిలిచి. చాలాసార్లు మనం ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేయాలని చాలా ఆశ, దేవుడు అంటే ఇష్టం, కానీ
పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం చాలా ఎంత అంటే ఒక అన్యుల కన్నా అనిమిక్కిలిగా అన్యుల కన్నా అవిశ్వాసి లేకపోతే చాలా అసలు విశ్వాసం లేని వాళ్ళుగా మాటలు మాట్లాడుతూ చాలా భయంకరంగా. కానీ ఇక్కడ ఈయన ఎలాగున్నాడంట, ఆయన దేవుడు ఎవరిని నమ్మాడంటే నా దేవుడు ఎలాంటి వాడంటే మృతులను కూడా ఏం చేయగలడంట, సజీవులుగా చేయగలడు, లేని దానిని కూడా ఉన్నట్టుగా పిలిచే దేవుడు అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దానిని గురించి ఏమని రాయబడిందండి చూడండి, 18వ నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది, నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. మొదటి పాయింట్ చూడండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అబ్రహాము జీవితంలో ఇదొక గొప్ప సీక్రెట్ ఏంటయ్యా అంటే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, అబ్రహాము నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ కలిగి ఏం చేశాడంట, నమ్మాడు. ఈ ఉదయకాలం మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం, ఈ 40 దినాలు ప్రార్థన చేస్తున్నామంటే కొన్నిసార్లు మనకు నిరీక్షణ లేదు, ఈ అప్పుల్లోంచి ఎలా బయటపడతాం, ఈ రోగాల్లోంచి ఎలా బయటపడతాం, లేకపోతే నాకు వచ్చిన ఈ సమస్య నుంచి నాకు ఎలా బయటకు వస్తాము ఎలాగా అని ఏ దారి మనకు కనబడట్లేదు. కానీ దేవుని బిడలమైన మనం ఎలా ఉండాలంట, నా దేవుడు ఒకవేళ నా కంటికి దారి కనపడకపోవచ్చు కానీ నా దేవుడికి ఈ విషయంలో క్లారిటీ దారి ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఉదాహరణ చెప్పాలంటే చూడండి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మడం అంటే, ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊరికి లాస్ట్ బస్సు 10 గంటలకు అనుకుందాం, 10 గంటల తర్వాత ఏమైంది, ఇంకా నిరీక్షణ లేదు, ఇంకా ఎదురు చూపు లేదు, 10 గంటల తర్వాత బస్సు ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాం, 10 గంటలకి బ్యాగులు గీగులు సదురుకి వెళ్ళి బస్ స్టాండ్లో కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నావు, లేదు కానీ మేము నమ్ముతున్నాం మా దేవుడు ఖచ్చితంగా నాకు, అంటే ఉదాహరణకు మీకు చెప్తున్నాను, నా దేవుడు ఖచ్చితంగా, నిరీక్షణకు ఆధారం లేదు, 10 తర్వాత జరగదు, 10 తర్వాత ఆ ఊరికి ఇంకా బస్సు లేదు, కానీ నీ దేవుడిని నమ్మి నువ్వేం చేస్తున్నావు, ఇంకా నమ్మకంతో నువ్వు సదురుకుని వెళ్ళి బస్ స్టాండ్లో కూర్చున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నువ్వేం చేసావు, నిరీక్షణ కలిగి. అబ్రహాం స్థితి కూడా అంతే. అబ్రహాం పరిస్థితి ఏంటి, కింద వచ్చినాను మనం చూస్తాం, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని. చూడండి ఎలా ఉంది ఆయన సిచ్యువేషను, 100 సంవత్సరాలు వచ్చింది, శరీరం ఏమైపోయింది, మృతతుల్యం అంటే ఏంటి, శరీరంలో జీవం లేదు, శరీరంలో ఏ ఆధారం లేదు, శారా గర్భం కూడా ఏమైపోయింది, చచ్చిపోయింది, శారా గర్భం కూడా ఉడికిపోయింది, అయినా కానీ ఏ ఆధారం లేకపోయినా ఆయన అంటే దేవుణ్ణి ఏం చేశాడు తెలుసా, నా దేవుడు చేస్తాడని నమ్మాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మనం కూడా మన పరిస్థితులు ఏ ఆధారం లేకపోవచ్చు, అసలు ఎక్కడి నుంచి సహాయం వస్తుందో తెలియదు, అసలు ఎలా జరుగుతుంది ఈ కార్యం, మన బుర్రకు అందట్లో పిచ్చెక్కిపోతుంది. కానీ నువ్వేం చేయాలో తెలుసా, నాకు అర్థమైన అర్థం కాకపోయినా నా సమస్య నా ఆశ నా కోరిక అంతా నా ప్రభువుకు తెలుసు కాబట్టి నా ప్రభు చేస్తాడని చెప్పి నువ్వేం చేయాలి తెలుసా, నిరీక్షణ ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అబ్రహాము నమ్మినట్లుగా నువ్వు నమ్మ, అంతేగాని అల్ప విశ్వాసం. దేవుడు కూడా ఎంతో బాధపడ్డాడు. ఆ యొక్క పడవలో వాళ్ళతో పాటు ఏసై కూడా ఉన్నాడు, మునిగితే తుఫాను వస్తే ఏసై కూడా మునిగిపోతాడు, అయినా కానీ వాడు చేస్తున్న హడావుడికి కంగారుకి చూసి అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో, మీకు తెలుసా అవిశ్వాసులు నరకానికి వెళ్ళిపోతారు. నిజమే ఒక్కోసారి శరీరంలో అనారోగ్యం వస్తుంది, వచ్చినంత మాత్రాన మన దేవుడు చేతకాని వాళ్ళలాగా ఇక్కడ ఈ భక్తుడు చెప్తాడు, అబ్రహాము చెప్తున్నాడు, ఆయన అంట మృతులను సజీవులుగా చేయగలడు, లేని దానిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడని నమ్మాడంట. మనం ఎలా నమ్ముతున్నాం,
మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రభు చేస్తాడా లేదా, ప్రభు సహాయం చేస్తాడని మనం నమ్మాలి. కానీ నమ్మకం లేని వారుగా ఉండం. మొదటిగా ఈ అబ్రహాము చేసిన మొదటి పని మనం చూస్తే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన ఏం చేశాడు? నిరీక్షణ కలిగి నమ్మాడు. రెండోది ఏం చేశాడు తెలుసా? విశ్వాసమందు బలహీనుడు కాలేదంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు చాలామంది విశ్వాసమందు ఏమైపోతున్నారు? బలహీనులైపోతున్నారు. ఒక్కోసారి ప్రభు మీదే డౌట్ పడిపోతున్నారు. ప్రభు చేయలేడండి ఇది, నా సొంత ప్రయత్నాలే నేను చెయ్యాలి, నా సొంత ప్రయత్నాలతో నేను బాగు చేసుకుంటాను. చాలా తెలివిగా దేవుడు మనకు తెలివిచ్చాడు కాబట్టి తెలివిగా మనం నటించాలి. నీ తెలివి వల్ల నువ్వేమి కూడా చేయలేవు. కొన్నిటికి నీ తెలివి అవసరం లేదు, ప్రభు మీదే నువ్వు ఆధారపడాలి. ప్రతి దానికి నీ ప్రభు మీదే నువ్వేమవ్వాలో తెలుసా? దేవుని దృష్టిలో మన జ్ఞానం వెర్రితనంగా ఉంది. నరుల జ్ఞానం దేవుని దృష్టిలో ఎలాగుందో తెలుసా? వెర్రితనం. నాకు తెలివి కాదయ్యా, నేను నీ మీదే ఆధారపడుతున్నా. ఇక్కడ చూడండి, నిజంగా తెలివిగా అయితే అబ్రహాము, నేను ముసలోడిని అయిపోయాను, ఆమె గర్భం ఉడికిపోయింది, ఆమె ముసలం అయిపోయింది, ఇంకేంటి దేవుడి గురించి ఆలోచించేది, ఆ యోబు భార్యలాగా ఇంకా యథార్థత వదలవా, ఇంకా నమ్మకం వదలవా, ఎందుకన్నట్లుగా ఏమనుకోలేదు ఆయన. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఏం చేశాడు తెలుసా? ఆధారం లేకపోయినా దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఆధారం కనపడకపోయినా నా ప్రభు చేస్తాడే అన్నాడు. కానీ నేను ఆరాధించే ప్రభు చేయడని మాత్రం అనకుండేది అనలేదు. రెండోది చూస్తే విశ్వాసం వల్ల ఏం చేసుకున్నాడు? ఏమి బలహీనుడు కాలేదంట. ఈరోజు చాలామంది అవిశ్వాసులుగా అయిపోతున్నారు. ప్రార్థన చేస్తున్నారు, దేవుడు అద్దెంటప్పు అసలు ఎవరికైనా సలహాలు చెప్పాలని, కానీ విశ్వాసం వెతుకుతుంటే అసలు ఆవగింజ కన్నా దారుణంగా ఉంటుంది. అసలు విశ్వాసం కనబడట్లా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? నువ్వు నీతిమంతురాలు, ఈ నీతిమంతుడు అయితే ఎలా జీవించాలి? విశ్వాసంతోనే బ్రతకాలి. ప్రభు చేస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు. ఈ 40 రోజులు ఉపవాసం నేను ప్రార్థన చేస్తాంటే ఈ అంశాల కొరకు నా ప్రభు చేయడా? కొంతమంది అంటారు, అబ్బా ప్రతి సంవత్సరం 40 రోజులు చేస్తాను, ఏం జరిగింది, అంత ఉట్టిదే. అవును, నీ మైండ్ అలాగుంటే అలాగే జరుగుద్ది. కానీ అబ్రహాం మైండ్ అలా లేదు. ఆయన శరీరంలో ఆయన మైండ్, ఒకవేళ మనస్సు లేకపోతే ఆయన బుర్ర చెప్తుండొచ్చు, నువ్వు ముసలాడు అయినా కానీ ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నేను నీ మాట వినను, నిరీక్షణ లేకపోయినా నేను నమ్ముతాను. డాక్టర్ చెప్పాడు నా పరిస్థితి బాగాలేదు, నేను బాగానే ఉంటాను, అంతే మొహవాటం లేదు దాంట్లో. ఆయన ఏమైనా చెప్పుకుంటూ చెప్పుకొని, ఆయన చెప్పింది అబద్ధమో నిజమో నాకు అనవసరం, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలు, అదే నమ్ముతాను నేను, అంతే. నేను వేరే ఏది నమ్మను. నా యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒంటి మీద 39 దెబ్బలు కొట్టింది, ఈరోజు పరిస్థితి వస్తుందని ఆయన దెబ్బల్లోంచి నేను శక్తి నేను తీసుకుంటాను, నేను ఆరోగ్యవంతురాలి, నేను ఆరోగ్యంగానే ఉంటాను, ఖచ్చితంగా నేను ఆరోగ్యంగా ఉంటాను. దేవుడు తన యందు భయభక్తులు గల వారికి నీతిశుడు ఉదయించరు, ఆయన రెక్కల కింద ఆరోగ్యం పొందిన వారు కొవ్విన దూడవలే గంతులు వేస్తారు, ఖచ్చితంగా దేవుడు నన్ను గంతులు, వారు ముసలితనం వందు సారం కలిగి పచ్చగా ఉంటారు, ఖచ్చితంగా నా యేసయ్య నాతో, నేను అదే నమ్ముతాను, అంతే. నేను రోగం వైపు నేను చూడను, నేను రోగాన్ని నేను పట్టించుకోను. ఉంటే ఉన్నాయి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను విశ్వాసం బలహీన అయిపోను, నేను ఎందుకు అవ్వాలి, నేను బలహీనం అవ్వాలి? నా ప్రభు నాతో ఉంటే నా ప్రభు చేతకాని వాళ్ళలాగా నా శరీరంలోంచి నేను అందరికి చూపిస్తానా? నేను చూపించను. నా ప్రభు శక్తివంతుడని నా శరీరంలోంచి చూపిస్తాను. అబ్రహాం చూపించాడు, ఆయన శరీరంలోంచి చూపించాడు, శారా గర్భంలోంచి చూపించాడు. నిజంగానే వాళ్ళ జీవితంలో దేవుడు ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు, ఆ మృతత్వం చచ్చిన దాంట్లోంచి జీవాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఆ దేవుడు మన దేవుడు, ఆ యేసయ్య మన యేసయ్య. ఆ విశ్వాసం లేకుండా అవిశ్వాసిగా అయిపోయి అంటే ఏంటి తెలుసా? ఒక రిలీజియస్ స్పిరిట్లో ఉన్నావు నువ్వు, ఏదో ఆచారభక్తమైన భక్తి చేస్తున్నావు, కానీ విశ్వాసంతో కూడిన భక్తి లేదు. అన్నీ బాగుంటే సంతోషం, స్తోత్రం, బాగోకపోతే ఇంకా నిన్ను పట్టుకునేవాడు గొనుకుడు సనుకుడు, ఏ అది ఏది ఏంటో తెలివితో చేశాడు, ఏమి కాదు. ఆ సమయంలో నీ దేవుడు ఎవరో నువ్వు చూపించాలి, నీ భక్తి, నీ భక్తి కనపడాలి ఆ సమయంలో. ఆ సమయంలో నీ భక్తికి పరీక్ష వచ్చినప్పుడు ఎన్ని మార్కులు వస్తాయో బయటికి రావాలా,
కొంతమంది సున్నా కన్నా తక్కువ, ఎందుకు పనికిరాని వాడు. ఏంట్రా ఇవి ఇంత ప్రార్థన, ఇంత ఈయన ఇంత ప్రార్థన, ఇన్ని మాటలు చెప్తున్నారు పాస్టర్ గారు, ఇది రాగానే అట్లా. మా జీవితంలో ఇచ్చిన కుమారుడు వెళ్ళిపోతే మేము దిగజారిపోయామా? మంచాన్ని అంటుకుపోయామా? నెక్స్ట్ వారమే ప్రార్థన పెట్టాం. 27 సంవత్సరంలో 27 మీటింగులకు వెళ్ళాం, 527 ఆత్మలు సంపాదించాం. ఎక్కడ కూడా దిగజారిపోలా, ఎక్కడ అవిశ్వాసం మాటలు మాట్లాడలా. ప్రభు ఉన్నాడు, ప్రభుకి తెలియకుండా ఏది జరగదు. అంతేగాని అవిశ్వాసం అయిపోయి దేవుని మీద నేపాలు నేరాలు మోసి బయట వాళ్ళలాగా, ప్రభువుని తెలియని వాళ్ళలాగా, మీ దేవుడు మీకేం చేశాడు అంటే అవును నిజమే మాకేం చేయాలి ఇంకా అనవసరం ఈ దేవుడు వద్దు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడే మాట్లాడకూడదు. నేను అంటాను ఏదైనా సమస్య వచ్చిందనుకో, ప్రభువా ఈ సమయంలో నిన్ను చూపించే అవకాశం నాకు ఇచ్చావు, నేను నిలబడతాను నాయన, నేను నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నేను నిరీక్షణ కలిగి ఉంటానయ్యా, నువ్వు నన్ను స్వస్థపరుస్తావు. నీ దెబ్బలకు శక్తి తగ్గలేదు నాయన, ఇప్పటికీ నీ దెబ్బల్లో శక్తి ఉంది నాయన. యేసు నామములో నాకు స్వస్థత ఇస్తున్నందుకు వందనాలు, యేసు నామములో స్వస్థత ఇస్తున్నందుకు వందనాలు, యేసు నామ నా కాళ్ళను లేడి కాళ్ళగా చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఓ సారం కలిగి పచ్చగా ఉంటారన్నావు, ఇదిగో రోజు మనం చెప్తున్నావు, ఇదిగో నా గుడారం నా ఇంటికి నా ఒంటికి ఏ తెగులు సమీపించదన్నావు ప్రభువా. నేను నీ చాటు నివసిస్తున్నాను నాయన, ఈ తెగులు నా ఒంట్లో ఉండడానికి వీల్లేదు నాయన, ఈ రోగం నా ఒంట్లో ఉండడానికి వీల్లేదు నాయన, ఈ సమస్య నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నాయన. నువ్వు మా దేవుడు నాయన, ఈ గృహానికి అధిపతి నువ్వు నాయన, ఈ శరీరానికి అధిపతి నువ్వు నాయన, నువ్వు నాలో నివసిస్తున్నావు నాయన. మీరు నాలో ఉంటే నేను ఎందుకు కృంగిపోవాలి, నేను ఎందుకు అలసిపోవాలి, నేను ఎందుకు భయపడిపోవాలి, నేను ఎందుకు అవిశ్వాసంతో మాటలు మాట్లాడాలి. నువ్వు నాతో ఉండగా నాకు భయమేమీ లేదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇలా బ్రతికితే అది నిజమైన భక్తి, లేకపోతే ఆచారపూర్వమైన ఒక రిలీజియస్ అంటే మతపరమైన ఆత్మ నీకు పట్టేసింది. మతపరమైన ఆత్మ ఎలాంటిదో తెలుసా? ఈరోజు ప్రార్థన చేస్తే సంతోషం, ప్రార్థన చేయకపోతే ఇంక ఎంత దిగులు చింత బాధ, అయ్యో ఏంటో ప్రార్థన చేయలే నా పరిస్థితి అయిపోయింది ఏంటో. అందుకే ఈ శోధన వచ్చింది, అది మతపరమైన స్పిరిట్. అది ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే దేవుడు నీకు శోధన పెట్టేస్తాడా? అంటే నిన్న చేసిన ప్రార్థన పోయింది, నిన్నటితోనే పోయిందా? పోయి చెప్పండి, పోయిందా? ప్రభుకి అన్నీ తెలుసు. అట్లని ప్రార్థన చేయకుండా ఉండమని చెప్పట్లేదు. మీరు ప్రార్థించకపోతే శోధనలో పడకుండా మెలకువ కలిగి ఏం చేయాలి? ప్రార్థించాలి. అంత మాత్రం ఒంట్లో బాగోలేదు, నీరసంగా ఉంది, కొంచెం అలసిపోయి ఉన్నావు, లేకపోతే ఒంట్లో అనారోగ్యంతో నేను పడుకున్నావు, లేకపోతే ప్రార్థన అంత మాత్రం నాకు గాబరా పడిపోయి టెన్షన్ పడిపోయి భయపడిపోయి అమ్మో ప్రార్థన చేయాలి అది మతపరమైన ఆత్మలోకి వెళ్ళిపోతున్నాను. ప్రభుకి అన్నీ తెలుసు ఆయన, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వాసం నా ప్రభు నాతో ఉన్నాడు, నా చేయి పట్టుకుని ఉన్నాడు ఆయన, నన్ను విడిచిపెట్టాడు ఆయన, నాకు సహాయం చేస్తాడు ఆయన, నన్ను నిలబెడతాడు ఆయన. ఒక మాట అండి, మీ పిల్లలు ఉదయాన లేచి ప్లేట్ పట్టుకుని మీ ముందుకు వచ్చి అమ్మా టిఫిన్ పెట్టమ్మా అమ్మా టిఫిన్ పెట్టమ్మని రోజు అడుగుతున్నారా? వాళ్ళు అడగకపోయినా మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మా ఆయన గారు ఈరోజు నన్ను టిఫిన్ అడగలేదు కాబట్టి పొద్దున్నొచ్చి ఏంటమ్మా టిఫిన్ చేయలేదట, పొద్దున్న లేచి అడిగావా నువ్వు? నువ్వు అడగదు నేను ఎట్లా చేస్తాను అని అంటారా? అసలు అడిగినా అడగకపోయినా నీ బాధ్యత. కొంతమంది తల్లులు ఉంటారు అడిగితేనే పెడతారు లేకపోతే పెట్టరు. నువ్వు తింటావని నాకు తెలీదు, నువ్వు తింటావని నాకు, అందుకే నేను తిని కూర్చున్నాను కాముగా అంతే. నీకు ఆకలైతే నువ్వు అడగాలిగా. అదేంటి తెలుసా? మతపరమైన ఆత్మ అది. అదే నిజమైన విశ్వాసం కూడా. ఇదేంటి తెలుసా? నాకు భర్త ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నా బాధ్యత ఏంటో తెలుసా? వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళకి కావాల్సిన ఏం చేయాలి? నేను నువ్వే అలాగ అడగ చేస్తున్నారు, ప్రభు చేయడా నీకు? అది మన అర్థం. ప్రభు మనల్ని ఒక తల్లి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఒక తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీ పట్ల ఎంతో బాధ్యత. మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం, నేను చెప్పాను ఉదయాన్నే నీ ప్రార్థన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, నీకు జవాబు ఇవ్వటం కొరకు.
కృప కొరకు కనిపెట్టుకుని ఆనందిస్తాడు. అట్లాగా ప్రభు నేను నీ దగ్గరికి రావటం వల్ల నీకు నిన్ను ఆనందపరుస్తున్నాను. అంతేగాని ఒక ఆచారంగా లేకపోతే ఒక మతపరమైన ఆత్మతో నింపబడి ఆ రోజు ప్రార్థన చేస్తే సంతోషం, చేయకపోతే సంతోషం. అదే అవునండి, అందుకే నేను ప్రార్థన చేయలేదు కదా, అందుకే నాకు ఈ దెబ్బ కొట్టేశాడు దేవుడు. దేవుడు అసలు ఎప్పుడు దెబ్బ కొట్టడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ అజ్ఞానము నీ ఆలోచనలే నిన్ను పాడు చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, మొదటిగా అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. రెండోది ఏం చేశాడు తెలుసా? విశ్వాసమందు బలహీనుడు కాలేదంట. నువ్వు విశ్వాసమందు బలహీనత లేకుండా చూసుకోవాలి. నువ్వు విశ్వాసం లేకుండా దేవుని సంతోష పెట్టలేవు. నిజంగా నువ్వు దేవుని సంతోష పెట్టాలంటే, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలంటే విశ్వాసంలో నువ్వు బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. బలంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. వినుట ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడు సాతాను గారు నీ చెవిలో చెప్పే రోగం గురించి నువ్వు వినకూడదు. ప్రభువు పొందిన దెబ్బల గురించి నువ్వు వినాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత నీకేం కలుగుతుంది? అదే నీకు వినపడాలి. నా కాళ్ళలో గుజ్జు అయిపోయింది, నాకు అదే అయిపోయింది, ఇది అయిపోయింది. ఇవి సాధారణంగా నీ చెప్తుంటే దాని మీద నమ్మకం పెరిగిపోద్ది. నువ్వు అలా అల్ప విశ్వాసం మాట్లాడుతూ నువ్వు ఎవరి మాట వింటున్నావు క్లియర్గా అర్థమైపోతుంది. దేవుని మాట ఉంటే నువ్వేం చెప్తావు తెలుసా? నన్ను బలపరచువాని అందు నేను సమస్తము, నా ప్రభు నాతో ఉంటే నేను ఏదైనా సాధించగలను. నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. మనుషులు విడిచిపెట్టచ్చు, నీ పిటలు నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ నిన్ను ఎన్నుకున్న ఏసయ్య, రక్షించుకున్న ఏసయ్య నిన్ను విడవలేదు. అరచేతుల్లో చిక్కుకున్నాడు, నీ పరిస్థితి అంతా చూస్తూ ఉన్నాడు. నువ్వు కూర్చోవడం తెలుసు, నుంచోవడం తెలుసు, నువ్వు కూర్చున్నప్పుడు అరుపు తెలుసు, నుంచున్నప్పుడు అరుపు తెలుసు, నీ శరీరంలో ఉన్న ప్రతి బాధ ఆయనకి తెలుసు, నీ ఊహ అంతయో ఆయనకి తెలుసు. నీ నోటిలోంచి మాట రాకముందే సమస్తం ఎరిగిన దేవుడు ఈ ఉదయకాలంలో ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో ఆయనకి తెలుసు. తెలుసు ఆయనకి. నువ్వు నమ్ము. ఎంత అజ్ఞానంగా కొంతమంది తయారైపోతున్నారంటే దేవుడు చూడలేదు, దేవుడికి తెలియదు, కాబట్టి మనం సొంతగా మనం ప్లాన్ చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్లాన్లు ఏం వర్కౌట్ కావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 4:19 నేను చదువుతున్నాను. విశ్వాసమందు బలహీనుడు కాక రమారమ 100 వయసు గలవాడయ్యుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. అబ్బా, మూడో మాట ఏంటో తెలుసా? సందేహమే లేదు. ఎంతమంది నమ్ముతున్నారండి ఈ 40 తర్వాత దేవుడు మీ పట్ల కార్యం చేయబోతున్నాడని? అది సందేహం ఉండకూడదు. ఏమనుకో తెలుసా? ప్రభువా, ఈ 40 నేను నీ పని చేస్తున్నానయ్యా, నువ్వు నా పని చేస్తావు, ఖచ్చితంగా నా పట్ల నువ్వు నిలబడతావు, ఖచ్చితంగా అనేకుల ముందు తలగా ఉంచుతావు నాయన, అన్ని విషయాలు నన్ను పైవాడుగా ఉంచుతావు నాయన అన్న ఆలోచనతోనే ఉండాలి. సందేహించలేదంట ఆయన. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానము గుర్చి సందేహించుకోకుండా 4 ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి మహిమపరిచాడంట. దేవునికి స్తోత్రాలు చేయలేదా? కార్యం జరగకపోయినా దేవుని గణపరిచాడు, కార్యం జరగకపోయినా దేవుని మహిమపరిచాడు. ప్రభువాను బిడనిస్తున్నందుకు స్తోత్రం, ప్రభువాను బిడనిస్తున్నందుకు స్తోత్రం నాయన. అయ్యా, నేను ముసలోండి అయిపోయాను, నా శరీరం మృతతుల్యమైపోయింది, శారాగర్భం ఉడికిపోయింది, అయినా మేము నమ్ముతున్నాం ప్రభువ, ఇలాంటి పరిస్థితుల్లోంచి నేను నువ్వు కార్యం చేయగలవు, ఏ ఆధారం కనబడట్లేదు, అయినా నువ్వు మాకు ఆధారం చూపించగలవు నాయన. ఇదిగో నేనైతే నిన్నే నమ్ముతున్నానయ్యా, నీ వాగ్దానాన్ని నేను సందేహించట్లేదయ్యా, నువ్వు చేయగల సమర్థుడు అని దేవుని మహిమపరిచాడు. కానీ దేవుణ్ణి తిట్టలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రోజుల్లో చాలామంది కార్యం జరగకపోతే ప్రభువును దూషించేవారుగా, ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడేవారుగా ఉంటున్నారు. ఎప్పుడు కూడా ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడేవారుగా ఉండగలడు. మహింపరిచి ఆయన వాగ్దానము చేసేదాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. విశ్వాసం వల్ల ఏం పొందుకున్నాడంట? అవిశ్వాసం ఉంటే నీ పరిస్థితులు మారవు. విశ్వాసమే నీకు బలం ఇచ్చేది. ఎవరి మీద విశ్వాసం? ప్రభువు మీద విశ్వాసం, ప్రభువు వాగ్దానం మీద విశ్వాసం. నా ప్రభు యుగ సమాప్తి వరకు సదాకాలం నాతో ఉన్నాడు.
ఒక గర్భంలో పుట్టిన ఏ చంటి బిడ్డను ఏ తల్లైనా మరచుదా, వారైనా మరచదు, నేను నిన్ను మరువున అరచేతుల్లో చెక్కడు. అంటే ఎవ్వరు వదిలిపెట్టిన ప్రభు నిన్ను వదిలిపెట్టాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. ఈ ఉదయకాలం ఎక్కడి నుంచి చూస్తున్నా నాకు తెలియదు, ఈ ఉదయకాలం ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఈ ఉదయకాలం ఎటువంటి సందర్భాలు ఎటువంటి స్థితులు గుండా నువ్వు వెళుతున్నావు నాకు తెలియదు. ఒక సత్యం, ఒక శుభవార్త ఏంటో తెలుసా, ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ఒకవేళ నీ బంధువులంతా నిన్ను విడిచిపెట్టుండొచ్చు, ఒకవేళ నీకు కుటుంబస్తులు నిన్ను విడిచిపెట్టుండొచ్చు, ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టుండొచ్చు, ఒకవేళ నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టుండొచ్చు, ఒకవేళ నీ భార్య భర్త నిన్ను విడిచిపెట్టుండొచ్చు. నువ్వు ఏ స్థితి గుండా నువ్వు వెళ్ళినా ఈ ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు నీతోనే ఉండే దేవుడు. నిరీక్షణ లేకపోయినా నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్ము. విశ్వాసం అందు బలహీనుడు కావద్దు. దేవుని వాగ్దానం గురించి సందేహించొద్దు. దేవుణ్ణి మహిమపరచు, విశ్వాసంతో బలం పొందుకో. ఈ ప్రభు నిన్ను రక్షించే దేవుడు, ఈ ప్రభు నిన్ను లేవనెత్తే దేవుడు, ఈ ప్రభు నిన్ను నిలబెట్టే దేవుడు, ఈ ప్రభు నీ రోగాన్ని బాగు చేసే దేవుడు, ఈ పరిస్థితులు మార్చే దేవుడు. ఈ ప్రభు యేసు క్రీస్తు. ఈ ప్రభు ఎవరో తెలుసా, నజరేయుడైన యేసు క్రీస్తు. 2000 సంవత్సరాల క్రితం ఇదిగో నువ్వు వెళుతున్న పరిస్థితులు నిన్ను తప్పించడానికి నిన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు. ఆయన కేవలం నీ కొరకే వచ్చాడు, నీ పరిస్థితులు మార్చడం కొరకే వచ్చాడు, నీ బ్రతుకును మార్చడం కొరకే వచ్చాడు, నీ కుటుంబాన్ని మార్చడం కొరకే వచ్చాడు, నీ సమస్యల నుంచి విడిపించడానికే వచ్చాడు. ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, నీ బ్రతుకును సరైన మార్గంలో నడిపించడానికి వచ్చాడు. ఈ ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రభుని నమ్మాలి. ఆధారం లేనప్పుడు నమ్మాడంట. ఒకవేళ ఈరోజు ఏ పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నావు, అయ్యో నాకు ఆధారం ఏమి లేదు పాస్టర్ గారు, ఒక పని లేదు, ఒక ఇల్లు లేదు, అసలు నా పరిస్థితి చాలా దారుణంగా ఉందా, ఇదే మంచి సమయం ప్రభు దగ్గర రావడానికి. ప్రభువుని పట్టుకో. ఆయన పట్టుకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచల. ఆయన ముందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ ఎప్పటికీ సిగ్గుపడ్డంట. మా జీవితాలు ప్రభు మమ్మల్ని ఎప్పుడు సిగ్గుపరచలేదు. ఆయన పట్టుకున్న వారిని ఆయన విడిచిపెట్టాడు. ఈ 40 దినాలు ఆయన పట్టుకుంటున్నాం. ఉదయకాలం తర్వాత 11:30 వరకు ప్రభు దగ్గర పట్టుకుని పెనుగులాడుతున్నాం. ఈ 40 దినాలు అయ్యా దిక్కు నువ్వే, అయ్యా నువ్వే మాకు ఆధారం. ఆయన దేవుని దగ్గర అడుగుతున్నాం. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తల్లంచుడు ప్రార్థన చేసుకుందామా? అలాగే మోకరేది, అలాగే కళ్ళు మూసుకోండి. ప్రభువా నా పరిస్థితి అంతా నీకు తెలుసు నాయన, నువ్వు తప్ప నాకు దిక్కెవ్వరు లేరు. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నిన్ను ఆధారం చేసుకుని బ్రతికే బిడ్డనయ్యా, నేను నీ మీద ఆధారపడి బ్రతుకుతున్న బిడ్డనయ్యా, నాకెవ్వరూ లేరు. నిజం నాయన, ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మీరే మా దిక్కు, మీరే మా స్నేహితుడు, మీరే మా ఆధారం నాయన. అబ్రహాము యొక్క గొప్ప రహస్యం నాయన, జనములకు తండ్రి అవడానికి అయ్యా ఆయన నిన్ను నమ్మాడు నాయన. నువ్వంట మృతులను సజీవులుగా చేయగలడని నమ్మాడయ్యా, లేని దానిని ఉన్నట్టుగా పిలవగలడని నమ్మాడయ్యా. అటువంటి విశ్వాసం మాకు దయచేయండి. ఈ ఉదయకాల విశ్వాసం దయచేయండి. నీ కృపతో నింపునాయన, నీ దయతో నింపునాయన. ఇదిగో నాయన బిడ్డలు ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలియదు, వారి జీవితాలు గొప్ప కార్యం జరిగించండి, వారి జీవితాలు గొప్ప కార్యం జరిగించండి అయ్యా. అయ్యా 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 కార్యాలు చేసేవాడు నువ్వే నాయన, ఏ మనుష్యుడు కూడా మాకు సహాయం చేయలేడు నాయన, మీరొక్కరే నాయన. అయ్యా మీ సహాయం కొరకే మేము కొండల తట్టు చూడట్లేదు నాయన, భూమి ఆకాశమును సృజించిన నీ వైపే మేము చూస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం దర్శించండి. ఓ ప్రభు నిన్ను తాకుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం నువ్వు ఆ మాట పలుకుతూ ఉండగానే పరలోకం నుంచి గొప్ప శక్తి నిన్ను తాకుతూ ఉంది, నీ పరిస్థితులు మారుస్తూ ఉంది. అనేకుల ముందు నిన్ను తలగా దేవుడు చేయబోతూ ఉన్నాడు, అనేకుల ముందు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టు. ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో అక్కడ రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి బిడ్డను బలపరచండి, నీ కృపతో నింపండి నాయన. ఈ ఉదయకాలం నిన్ను ఆరాధించే కృప మాకు ఇచ్చావు. ఈ 5వ రోజు కూడా నాయన ప్రార్థనతో మేము ప్రారంభించాం నాయన. బలపరిచి స్థిరపరిచి సహాయం చేయమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.